నమస్తే, ఎస్ఆర్ 70కి స్వాగతం. నా పేరు శబానా. ప్రేమాలయం వృద్ధాశ్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి సుగవాసి ప్రసాద్ బాబు. అన్నమయ్య జిల్లా రాయచోట్ నియోజకవర్గం రామాపురం మండలం మండపల్లి సమీపంలోని ప్రేమాలయం వృద్ధాశ్రమంలో సోమవారం రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ 53వ జన్మదినం సందర్భంగా కాపు బలిజ సంక్షేమ సేన అన్నమయ్య జిల్లా అధ్యక్షులు బుడ్డా శరద్బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన పండ్లు పంపిణీ కేక్ కటింగ్ కార్యక్రమానికి ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, టీడీడీ మాజీ పాలక మండలి సభ్యులు, రాయచోటి నియోజకవర్గం టీడీపీ నాయకులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు పాల్గొని ప్రేమాలయంలోని వృద్ధులను ఆప్యాయంగా పలకరించి అనంతరం కేక్ కట్ చేసి వృద్ధులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు ప్రసాద్ బాబు గారికి పుష్పగుచ్చం అందజేసి షాల్వా కప్పి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కాపు బలిజ సంక్షేమ సేన అన్నమయ్య జిల్లా కార్యదర్శి సుబ్బయ్య, తంబళ్లపల్లె జనసేన నాయకులు నాగార్జున, హరీష్, పరమేష్, రవికుమార్, టీడీపీ నాయకులు మన్నేరు రామంజనేయులు, బడిశెట్టి రవి, బండకింద మనోహర్, ముని, సాధక్, మరి కొంతమంది అభిమానులు పాల్గొన్నారు. రిపోర్టింగ్ బై అన్నమయ్య జిల్లా రిపోర్టర్ వల్లూరి మహమ్మద్ షబీర్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవ వేడుకలు ఈరోజు రాయచూరు నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు కలిసి జరపడం చాలా లక్షణీయం. 56 సంవత్సరాలు పూర్తి చేసుకుని 57వ సంవత్సరం రేపు అడుగుపెడుతూ తెలుగుదేశం పార్టీతో కలిసి రాష్ట్రంలో ప్రభంజనం సృష్టించి, చరిత్ర సృష్టించి ఆంధ్రదేశంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో వెలుగులు నింపుతూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. రాబోయే కాలంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఇలాగే రాజకీయంగా అత్యున్నత స్థాయికి ఎదగాలని, ప్రజలకు రాజకీయంగా ఎంతో మేలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన జనసేన కార్యకర్తలందరికీ నమస్కారం, ధన్యవాదాలు.